తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగ ప్రకటనలు చేయడంతో బీసీ విద్యార్థులు పోటీ పడుతూ ముందుకొస్తున్నారు. వారికి ఉద్యోగాలు పొందే విధంగా శిక్షణ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ముఖ్య కార్యదర్శి వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు? ఇప్పుడు ప్రతి విద్యార్థికి అత్యంత ప్రాధాన్యం మళ్ళీ ఒక ఉద్యోగం సంపాదించుకోవడం. అందులో ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా ఎక్కువ మంది ఇష్టపడతారు. ఒక భద్రత ఉంటుంది, లాంగ్ టర్మ్ కెరియర్ ఉంటుందనే ఉద్దేశం కొద్దీ. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వేలాది ఉద్యోగాలకి తగ్గట్టుగా మన వెనుకబడిన తరగతుల విద్యార్థులకి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడానికి మా శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. ఎందుకంటే దాదాపు 50% కంటే ఎక్కువ ఉన్న బీసీ విద్యార్థులు, అట్లాగే ఈబీసీలో ఉండే పేద విద్యార్థులు కూడా మన శాఖ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన స్టడీ సర్కిల్స్ ఏవైతే 16 స్టడీ సర్కిల్స్ ఉన్నాయో, అంటే 11 ఏమో రెగ్యులర్ స్టడీ సర్కిల్స్, ఒక 5 టెంపరీగా ఉన్న స్టడీ సర్కిల్స్, అట్లాగే ఇంకో 103 స్టడీ సెంటర్స్ కలిపి 125,000 మంది విద్యార్థులకి మొత్తంగా వాళ్ళు పోటీ పరీక్షలకి పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. వాళ్ళకి బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెటీరియల్ ఇవ్వడం, తర్వాత మంచి ఫ్యాకల్టీని వాళ్ళకి అందుబాటులో తెచ్చి వాళ్ళ ఒక ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయడానికి వాళ్ళని సిద్ధం చేసి పరీక్షలకు పంపడం జరుగుతుంది. ఎవరైతే మాకు డబ్బు లేదు కాబట్టి మేము చదువుకోలేకపోతున్నాం, మాకు అందుబాటులో మెటీరియల్ లేదు కాబట్టి మేము సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతున్నాం అనే ఆలోచన విద్యార్థులందరూ కూడా అదంతా మర్చిపోయి హాయిగా పోటీ పరీక్షలకి మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఈ చేయూతని అందిపుచ్చుకొని చక్కగా ప్రిపేర్ అయ్యి ఈ కొలువుల జాతర ఏదైతే ఇప్పుడు జరగబోతుందో ఆ జాతరలో వేలాదిగా చేరి ఇటు వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ప్రాంతానికి కూడా గర్వపడేలా ఆ స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సార్, ఇప్పుడు ఈ పోటీల జాతరలో పాల్గొనే అభ్యర్థులు శిక్షణ తీసుకోవాలంటే ఎలాంటి పద్ధతులు అవలంబించాలి, ఎవరిని కలవాలి? ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఒక ఆన్లైన్ పరీక్ష మనం 16వ తారీఖు పెట్టాము. 16 ఏప్రిల్ 11 ఏఎంకి ఒక ఆన్లైన్ పరీక్ష జరగబోతుంది. ఈ ఆన్లైన్ పరీక్షకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. 16 మార్నింగ్ 10 వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్ 16 11 ఏఎంకి ఒక 90 మినిట్స్ టెస్ట్ వాళ్ళు రాయాలి. దానిలో ఉండే క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకు వచ్చే, అంటే 5 భాగాలుగా పరీక్ష ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ఏ విభాగానికి బాగా పనికొస్తారంటే ఇటు చాలా ఈజీ క్వశ్చన్స్ నుండి మల్టిపుల్ చాయిస్ నుండి అనలిటికల్ క్వశ్చన్స్ వరకు వివిధ దశలో ఉండే డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. కాబట్టి వచ్చిన మార్కులను బట్టి, విభాగంలో వచ్చిన మార్కులు, ఓవరాల్గా వచ్చిన మార్కులను బట్టి వాళ్ళు కానిస్టేబుల్ క్లర్క్కి పనికొస్తుందా, లేదా వాళ్ళకి గ్రూప్ 1 స్థాయిలో చేయగలరా, గ్రూప్ 2 స్థాయిలో చేయగలరా, ఎస్ఐ స్థాయిలో చేయగలరా, టీచర్ స్థాయిలో చేయగలరా, ఇవన్నీ కూడా ఒక ఐడియా వాళ్ళకు వచ్చేట్లుగా మేము కూడా వాళ్ళకి సరైన అవగాహన ఇచ్చే విధంగా ఈ పరీక్షని రూపొందించాం. తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాల్సిందే. మన బీసీ వెల్ఫేర్కి సంబంధించిన ఏదైనా కూడా వెబ్సైట్, ఇటు స్టడీ సర్కిల్ వెబ్సైట్ కావచ్చు, మన ఓబిఎంఎస్ వెబ్సైట్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ వెబ్సైట్ కావచ్చు, లేక అన్ అకాడమీ వాళ్ళు దీనిలో పార్ట్నర్గా ఉన్నారు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళినా ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్కి ఎలాంటి రుసుము లేదు, టోటలీ ఫ్రీ, ఎంటైర్ కోచింగ్ కూడా ఫ్రీ. దాంతోపాటు హై ర్యాంకింగ్ వచ్చిన విద్యార్థులకి మనం ఉచిత కోచింగ్, ఉచిత మెటీరియల్తో పాటు కొంత స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హాయిగా ఈ మీ ఖర్చు అనేది లేకుండా చక్కగా ప్రిపేర్ అయ్యి ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయడానికి సిద్ధం కండి. సార్, లక్షలాది మంది అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు, వాళ్ళందరికీ మీరు శిక్షణ ఇచ్చే అంత మౌలిక సదుపాయాలు ఉన్నాయా? ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కువ భాగం మనకి ఫిజికల్ కోచింగ్ సెంటర్స్లో ఒక 25,000 మందికి ఇవ్వడం, మిగతా వాళ్ళకేమో హైబ్రిడ్ మోడల్, అంటే ఇంట్లో చదువుకుంటారు, ఏమైనా డౌట్స్ ఉన్నా లేక ఇంకా ఫర్దర్ ఇష్యూస్ మీద క్లారిటీ కావాలంటే ఆ స్టడీ సెంటర్కి వచ్చి డౌట్లు క్లియర్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయడానికి. కొంతమందికి ఏమో ఎగ్జామ్ రాయడానికి వరకు సరిపోతుంది, మిగతా అంతా ఇంట్లో చదువుకుంటారు. సో ఈ రకంగా అన్ని హైబ్రిడ్ మోడల్ ప్లస్ ఆన్లైన్ మోడల్ ప్లస్ ఫిజికల్ క్లాస్ మోడల్ మూడింటిని కలిపి చేస్తున్నాం. ఇంకెక్కడైతే ఫిజికల్గా సపోర్ట్ చేశారనుకోండి, ఒక మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఒక జిల్లా పరిషత్తో లేక ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా ముందుకు వస్తే వాళ్ళు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇస్తే అక్కడ కూడా మనం ఇంకా కొన్ని స్టడీ సెంటర్స్ కూడా పెట్టడానికి అభ్యంతరం. స్టైపండ్ ఎలా ఇస్తారు సార్?
అదే వాళ్ళకు వచ్చే ర్యాంక్ని బట్టి, ఎగ్జామ్ ర్యాంక్ని బట్టి గ్రూప్ వన్ వాళ్ళకి ఒక 5,000 రూపాయలు, అందులో వాళ్ళకి నెలకి ఇవ్వడానికి. గ్రూప్ 2 అండ్ ఎస్ఐ వీటికేమో ఒక 2,000 రూపాయలు ఇవ్వాలని నిన్న మంత్రి గారు ప్రకటించున్నారు. కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ రాసే టైంలో మిగతా పుస్తకాలు కొనుక్కోవడం కావచ్చు కావచ్చు, లేదా వాళ్ళ ఊరు నుండి ఈ సెంటర్కి రావడానికి కావచ్చు, ఈ ఖర్చుల కోసం వాళ్ళకి కొంత సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ స్టైపెండ్ ఆలోచించారు. లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమైన వారికి స్టైపండ్ ఇస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం చేయనున్నట్లు ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేష్ గారు చెప్పారు. అలాగే అభ్యర్థులు బీసీ సంక్షేమ శాఖను సంప్రదించి పోటీ పరీక్షల్లో ఎలాగ పాల్గొనాలో తెలుసుకోవాలని ఆయన మరీ కోరారు. కెమెరామెన్ లక్ష్మణ్తో భూమేశ్వర్, సుమన్ టీవీ, హైదరాబాద్.